నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కేబుల్ టీవీలలో పే ఆర్టికల్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇస్తే పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. అలాగే వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ లోకల్ ఛానల్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉన్నది, సో మానిటరింగ్ కూడా చేస్తూనే ఉంటాం. వి విల్ ఆల్సో బి మానిటరింగ్ ది వాట్సాప్ ఛానల్, సోషల్ మీడియా కూడా మానిటర్ చేస్తాం, అండ్ బల్క్ ఎస్ఎంఎస్ అది కూడా మానిటర్ చేస్తాం. ఇది కూడా ప్రైవేట్ ఛానల్స్ నడిపిస్తున్నాం, కేబుల్ ఛానల్ నడిపిస్తున్నాం, దానికి కూడా మానిటరింగ్ చేస్తున్నాను. మా ఆరోస్ కేంద్రానికి చెప్పాను, వారు ఒక వ్యక్తి పెట్టుకుని ప్రతిరోజు లోకల్ ఛానల్స్లో ఏ క్యాంపెయిన్ న్యూస్ చేస్తున్నారు, లేకుంటే పేడ్ న్యూస్ చేస్తున్నారా, లేకుంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా, ఆ పూర్తి నిఘా పెట్టుకుని నోట్ చేసుకుని ఏదో జరిగింది దానికి ఎక్స్పెక్టేషన్ లెక్క ప్రకారంగా మేము నోట్ చేస్తున్నాము. ఇంకోటి మంచి మాట స్టార్ట్ చేసినారు, మీరు ఏదో ఎక్స్పెండిచర్ చేస్తూనే ఉంటారు, మీరు ఎక్స్పెండిచర్ రిజిస్టర్లో నోట్ చేస్తారు, క్యాంపెయిన్లో రెండు సార్లు మీరు తీసుకువచ్చి ఎక్స్పెండిచర్ అందరి గారికి చూపిస్తారు. మా దగ్గర కూడా ప్రతి క్యాండిడేట్కి వినండి సార్, మా దగ్గర ప్రతి క్యాండిడేట్కి కూడా షాడో రిజిస్టర్ తయారు చేసి పెట్టుకుంటాను. మీరు ఏ రోజు మా వాళ్ళు చూసినారు, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఇక్కడ మీటింగ్ జరిగింది, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఈ క్యాండిడేట్ పేరు మీద ఉన్నాయి, ఇంత ఖర్చు అయింది, ఆయన అకౌంట్లో రావాలేదు. మీరు అకౌంట్ తీసుకొచ్చినప్పుడు మీరు చూపించలేకుంటే మీరు చెప్తాను సార్ మీరు ఇది చూపించలేదు, మీరు ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా కూడా ఉన్నది. వి విల్ బీ వాచింగ్ ది మీడియా, వి విల్ ఆల్సో బి వాచింగ్ లోకల్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆల్సో. సో మీరందరూ కూడా మన క్యాండిడేట్స్కి అందరికీ ముందు చెప్పుకుంటే తప్పులు జరగవు. అందుకని మీడియా సర్టిఫికేషన్ గురించి మరి బల్క్ ఎస్ఎంఎస్ఎస్ లేకుంటే ఫోన్ ద్వారా రిక్వెస్ట్ ఫర్ ఓటింగ్ ఇట్లా జరిగింది, ఈసారి కూడా జరుగుతుంది మాకు తెలుసు ఉంటాయి. అందుకనే మీకు చెప్తున్నాను, ఏదైనా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, ఏదో మేము మెసేజ్ ఇస్తున్నారు, దానికి ప్రీ సర్టిఫికేషన్ చేయాలి. మీరు ఇక్కడ ప్రీ సర్టిఫికేషన్కి అప్లై చేసినటువంటి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనుమతి ఇవ్వలేదు. అట్లా ఉన్నప్పుడు మీరు స్టేట్ లెవెల్ కమిటీకి మీరు అప్పీల్ చేయవచ్చు. స్టేట్ లెవెల్ కమిటీలో మన చీఫ్ సీనియర్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ప్లస్ టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, వారు దాని మీద అనుమతి ఇస్తారు, ఇస్తారు లేకుంటే రిజెక్ట్ చేస్తారు. అక్కడ కూడా రిజెక్ట్ అయింది అనుకోండి, యూ కెన్ ఆల్వేస్ గో టు ద కోర్ట్ హౌస్. ఇది ఇక్కడ కూడా ఉండదు. ఇప్పుడు మీరు అందరికీ తెలవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ప్రతి క్యాండిడేట్ తెలవాలి, తెలవలేకుంటే దే హావ్ యూటిలైజ్ ది సోషల్ మీడియా లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ పబ్లిసిటీ కోసం అంటే వాళ్ళ మీద కేసెస్ కూడా ఉంటాయి, అవుతుంది. దెన్ ఎక్స్పెండిచర్ కూడా ఓకే, అంటే మీరు మెసేజ్ చేయిస్తున్నారు, ఎందుకంటే యూఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ది సోషల్ మీడియా ఫోన్ కదా, దిస్ ఆర్ అగైన్ ఎలక్ట్రానిక్ మీడియా, అందుకని మీరు ఇట్లా మీరు మెసేజ్ ఇస్తున్నారని మాకు